గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు స్వాగతం. అగ్రరాజ్యం అమెరికా తన కొత్త అధ్యక్షుణ్ణి కనేందుకు పురిటి నొప్పులు పడుతున్న సమయం. వరల్డ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రం చాలా హుషారుగా లాభాల్లో ట్రేడ్ అవుతున్న సమయం కూడా. సో ఒక స్ట్రాంగెస్ట్ మార్కెట్ యాక్షన్ ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడూ చూడనటువంటి ఒక స్ట్రాంగెస్ట్ గ్లోబల్ కన్సర్టెడ్ యాక్షన్ మనం గమనిస్తూ ఉన్నాం. ఆఫ్ కోర్స్ అమెరికాలో అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల ఫలితం ఇంకా కొలిక్ రాలేదు. చాలా అస్పష్టత అక్కడ మనకు కనిపిస్తోంది. మార్కెట్స్ నార్మల్గా అన్సర్టెంటీని ఇష్టపడవు, కానీ మార్కెట్స్ ఒక రెండు మూడు ఫ్యాక్టర్స్ని డిస్కౌంట్ చేస్తున్నాయి. ఒకటి, జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతారన్న ఒక గట్టి నమ్మకంతో మార్కెట్స్ ఉన్నాయి. అండ్ నార్మల్గా మార్కెట్స్ ట్రంప్ ఎన్నికని స్వాగతిస్తాయి, బైడెన్ ఎన్నికని వ్యతిరేకిస్తాయి అని అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ మార్కెట్స్ ఆర్ వెల్కమింగ్ జో బైడెన్. ఎందుకంటే నెంబర్ వన్, టెక్నాలజీ స్టాక్స్. సో టెక్ కంపెనీస్ భయపడ్డాయి, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక అధ్యక్షుడు ఎన్నికైతే కంపెనీస్ని చీల్ చేస్తారు. ఈ కంపెనీస్ ఏవైతే ఫేస్బుక్లు, అమెజాన్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా కొంత వ్యతిరేక నిర్ణయాలకి లోనవుతాయి అన్న ఒక భయం ఉండింది. అది ఇప్పుడు క్రమేపీ తొలగిపోతుంది. అలాగే కాంగ్రెస్ స్ప్లిట్ అవుతుంది, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో డెమోక్రాట్స్, అలాగే సెనేట్లో రిపబ్లికన్స్, వీళ్ళిద్దరూ ఇలాగ స్ప్లిట్ కాంగ్రెస్ కావడం అనేది మార్కెట్స్కి చాలా ఇష్టమైన పరిణామం. నార్మల్గా మార్కెట్స్ వీక్ గవర్నమెంట్స్ని ఇష్టపడతాయి. స్ట్రాంగ్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు వెలువడతాయి కాబట్టి, పాలసీ చేంజెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మార్కెట్స్కి అంతగా అది ఇష్టం ఉండదు, పైకి ఇష్టం ఉన్నట్లుగా యాక్షన్ చేస్తాయి అంతే. సో నౌ దేర్ ఇస్ అ వీక్ గవర్నమెంట్ దేర్ ఇన్ ఇవాల్ట్. ఇన్ఫ్యాక్ట్ ఎకనమిక్ టైమ్స్ హెడ్లైన్స్ చాలా బాగుంది, డివైడెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇట్స్ నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నౌ, డివైడెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే కాంగ్రెస్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆ హెడ్లైన్ చాలా బాగుంది. హెడ్లైన్ వీ షుడ్ అప్రిషియేట్ హూ ఎవర్ హ్యాస్ పుట్ దట్ హెడ్లైన్. సో అలాగే ఒక అన్యూజువల్లీ హై టారిఫ్స్ కావచ్చు, లేకపోతే కొత్త ట్యాక్సెస్ కావచ్చు, లేదంటే ఒక దూకుడుగా వెళ్ళిపోయి చైనా లాంటి దేశాలతో టారిఫ్ ట్రేడ్ వార్స్ చేయటం కావచ్చు, ఇలాంటివి బహుశా భవిష్యత్తులో ఉండవు అనే అంశాన్ని మార్కెట్స్ దృష్టిలో ఉంచుకున్నాయి. అందుకే అక్రాస్ ది గ్లోబ్ మనకు ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ర్యాలీస్ కనిపిస్తున్నాయి. హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ 500 పాయింట్స్ పైగా లాభంతో, మన ఎస్ఎక్స్ నిఫ్టీ 163 పాయింట్ల లాభం, 12,070. మేబీ ఇది 1-2 డేస్ ఫినామినా కావచ్చు నిన్న బలగారు అన్నట్లుగా. కానీ ఒక మార్కెట్స్ డైరెక్షన్లో డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయి నెక్స్ట్ కమింగ్ సే 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఆర్ 6 మంత్స్ వ్యవధిలో. సో ఆఫ్ కోర్స్ అక్కడ స్టేట్స్లో ఏం జరుగుతుంది అన్నది మన ఇక్కడ కూర్చొని బెదవాడ నుంచి హైదరాబాద్ వరకు కూర్చొని అనలిస్టులు అందరూ రోజు నిన్న అంతా చెప్తూనే ఉన్నారు కాబట్టి దాని జోలికి మనం వెళ్ళనవసరం లేదు. కాకపోతే జో బైడెన్ కేవలం 17 ఎలక్టరల్ ఓట్స్ దూరంలో ఉన్నారు, 253 మార్కు దగ్గర ఉన్నారు ప్రస్తుతానికి. మేబీ అది కొన్ని లెక్కల ప్రకారం ఓ 11 కలిపేసి 264 కూడా చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 270 కావాలి దానికి 17 ఓట్ల దూరంలో ఉన్నారు. అది బహుశా ఇవాళ రేపట్లో సాధించే అవకాశం కనిపిస్తోంది. సో నాస్డాక్ ప్రత్యేకించి హ్యూజ్ ర్యాలీ లాస్ట్ నైట్, 3%కి పైగా ఆల్మోస్ట్ 3.5% ర్యాలీ ఫ్రమ్ స్టాక్ బికాస్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఇందాక అనుకున్నాము, ఫేస్బుక్, అమెజాన్ ఇలాంటి స్టాక్స్ అన్నీ 7-8% పెరిగాయి నిన్న. సో ఎందుకు టెక్ స్టాక్స్ పెరుగుతున్నాయి? ఒకటి, ఇందాక మనం అనుకున్నది ఆ కంపెనీల బిజినెస్ ప్లాన్స్లో చేంజెస్ ఏమైనా వస్తాయేమో అనే భయాలు ఇప్పుడు లేవిక. అండ్ ఈజియర్ వీసా పాలసీ, జో బైడెన్ విల్ అడాప్ట్ ఈజియర్ వీసా పాలసీ అనేది మార్కెట్స్ నమ్ముతున్నాయి, టెక్ కంపెనీస్ నమ్ముతున్నాయి. సో దట్ దే విల్ గెట్ చీపర్ మ్యాన్ పవర్ ఫర్ దేర్ గ్రోత్ ప్లాన్స్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్. ఇవి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. బహుశా వాళ్ళు మన మార్కెట్స్లో కూడా, నిన్న ఆఫ్కోర్స్ మనం ఇండియాలో కూడా ఐటీ స్టాక్స్ అన్నీ భారీగా ర్యాలీ అయ్యాయి, ఎలాంటి ఇన్ఫోటెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్ అన్నీ. సో ఇక్కడ నుంచి మార్కెట్స్లో మళ్ళీ టెక్ స్టాక్స్ డామినేషన్ ప్రారంభం కాబోతోంది. అండ్ మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా స్టాక్స్, అలాగే టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లాంటి స్టాక్స్కి, అలాగే ఎఫ్ఐఐ ఫేవరెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి, టు సమ్ ఎక్స్టెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఫాలోడ్ బై తర్వాత ఎప్పుడూ మనం మళ్ళీ మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా ర్యాలీ చూస్తాం మనం. సో బిగ్ గెయిన్స్ అక్రాస్ ది
గ్లోబ్ అనేది ఈ మార్నింగ్ మనకు కనిపిస్తున్న ప్రధానమైన హెడ్లైన్. అండ్ ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు అక్కడ అధ్యక్ష పదవికి. ఒకరోజు పడుతున్నా, రెండు రోజులు పడుతున్నా ఒక డెసిషన్కి రావడానికి అనేది. అండ్ మార్కెట్స్ డైరెక్షన్లో మాత్రం మనం ఒక స్ట్రాంగ్ చేంజ్ గమనిస్తూ ఉన్నాం. ఒక ప్రధానమైన ఈవెంట్, ఇట్లాంటి ఈవెంట్స్ ఏంటంటే బైనరీ ఈవెంట్స్ అంటాము. సో ఐదర్ జీరో ఆర్ వన్, సో ఇటో అటో తేల్చే ఈవెంట్స్ అయిపోయింది. సో ఒక బైనరీ ఈవెంట్, ప్రధానమైన కీలకమైన ఈవెంట్ ముగిసింది కాబట్టి నెక్స్ట్ బిగ్ ట్రిగర్స్ విల్ బి ది చేంజ్ ఇన్ గాడ్ ఇన్ యుఎస్ఏ, అలాగే మనకు సంబంధించి ఎర్నింగ్ సీజన్. అండ్ గ్లోబల్గా ఇప్పుడు స్టిమ్యులస్ మెజర్స్ ఎటువంటివి తీసుకుంటుంది డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే దే ఆర్ ఫర్ ఏ 2.2 ట్రిలియన్ ప్లస్ ప్యాకేజ్, వేరాజ్ ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ 1.8 ట్రిలియన్ డాలర్స్ దగ్గరే భీష్మించి కూర్చున్నారు. కాబట్టి ఈ ఎక్స్ట్రా లిక్విడిటీ కూడా మార్కెట్స్ని చేజ్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ మనకు కనిపిస్తున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్. బట్ అనుకున్న విధంగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చి మళ్ళీ మార్కెట్స్ డైరెక్షన్లో చేంజ్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ బీ రెడీ టు ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది మార్కెట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మనం పాలగారితో, రాజేంద్ర గారితో, అలాగే కుటుంబరావుతో మాట్లాడదాం. ముందుగా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఈవెంట్ అయిపోయిందని అనుకోవడానికి లేకుండా చేశారు, ఒక అన్సర్టెంటీ కొంత ఇంకా కనిపిస్తోంది. బట్ అట్ ది సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది మనం చాలా కాలం తర్వాత చూస్తున్నాం మనం అక్రాస్ ది గ్లోబ్. ఏంటి ఇది, కంటిన్యూ అవుతుందా ఇప్పుడున్న ఈ ప్రైస్ ర్యాలీ అనేది, లేదు మళ్ళీ యుఎస్లో ఒక సర్టెంటీ వచ్చిన తర్వాత ఫిజిల్ అవుట్ అవుతుందా? ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందండి. వొలటిలిటీ ఉంటుంది, షార్ప్ డిప్స్ మధ్యలో వస్తాయి, బట్ కంటిన్యూ అవుతుంది. మీరు రీకాల్ చేసుకుంటే సోమవారం నాడు నేను ఇదే మాట చెప్పాను, మార్కెట్స్ డిస్కౌంట్ చేసేసి ఎలక్షన్ ని ఇక్కడి నుంచి న్యూ హైస్ వస్తాయి నిఫ్టీ అంటే. ఇన్ఫాక్ట్ ఐ రిసీవ్డ్ కపుల్ ఆఫ్ ఫోన్ కాల్స్, ఏంటండి ఇంత అగ్రెసివ్ గా చెప్తున్నారు మీరని. బట్ ఏమైందండి, వాళ్ళ నిఫ్టీ గ్యాప్ అప్ అరౌండ్ 12,080 దగ్గర అట్లా ఓపెన్ అవబోతుంది, 12,070. ఎందుకంటే వాట్ వి హ్యావ్ టు సీస్ మార్కెట్ లో ఇంటర్నల్స్ ఎట్లా ఉన్నాయి. నేను ముందు నుంచి చెప్తున్నా 12,000 కాల్ ఆప్షన్, 12,500 కాల్ ఆప్షన్ నవంబర్ సిరీస్ అనుకోనంత అగ్రెసివ్ గా బయింగ్ అయింది, అంటే సంథింగ్ మెనీ పీపుల్ ఆర్ మిస్సింగ్ అని చెప్పేసి కూడా నేను చెప్పాను. అయితే వాళ్ళు క్లియర్లీ 12,000 పైన ఓపెన్ అవుతుంది, సస్టైన్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఒక్కసారి నిఫ్టీ ఆల్ టైమ్ హై చూపించిన తర్వాతే మార్కెట్ ఏదన్నా కరెక్షన్ వస్తుంది సిగ్నిఫికెంట్ గా అని అనుకుంటున్నా. బట్ లీవింగ్ అసైడ్, సరే టెక్నికల్లీ ఈ ఫ్యాక్టర్స్ మనకున్న పాజిటివ్ ట్రెండ్స్ ఇవన్నీ పక్కన పెడితే, గవర్నమెంట్ కూడా ఇప్పుడు తీసుకుంటున్న స్టెప్స్ కొన్ని క్వైట్ గా ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మార్కెట్. ఇవాళ ప్రధానమంత్రి గారు గ్లోబల్ ఫండ్స్ అన్నిటితోటి మాట్లాడుతున్నారు, సావరీన్ ఫండ్స్ అన్నిటితోటి కూడా. దీని తర్వాత డెఫినెట్లీ హాలల్లో కాస్త కంట్రీ పైన ఒపీనియన్ ఏమన్నా మారుతుందా, ఇది కూడా మనం చూడాల్సి వస్తుంది. అండ్ మన దగ్గర మార్కెట్ లో కూడా డెఫినెట్లీ మైక్రో ఎకనామిక్ నెంబర్స్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ సిగ్నిఫై చేస్తున్నాయి. ఆటో సేల్స్ నెంబర్స్ దగ్గర నుంచి ఈవెన్ సర్వీసెస్ సెక్టర్ ఫస్ట్ టైం పెరిగింది ఇన్ 18 మంత్స్ అనమాట, అక్టోబర్ లో సర్వీసెస్ సెక్టర్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ పోస్ట్ అన్లాక్ డౌన్ నార్మల్సీకి వస్తుంది ఎకానమీ అని చెప్పేసి అని. ఇప్పుడు ఏదైతే కనుక మాల్స్ కానీ ఇటు థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెనింగ్ ఏదైతే పెడుతున్నారో ఇవన్నీ చూస్తే కనుక ఇంకా మోర్ నార్మల్సీ వస్తే డెఫినెట్లీ సర్వీస్ సెక్టర్ వుడ్ ఇంప్రూవ్ స్టిల్ ఫర్దర్. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకుంటా మార్కెట్ ఈస్ ఇన్ పాజిటివ్ ట్రెండ్. ఇవాళ 12,000 పైన క్లోజింగ్ అయింది అనుకోండి, ఇనీషియల్లీ మార్నింగ్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అది వచ్చిన తర్వాత నేను అనుకోవటం మార్కెట్స్ డెఫినెట్లీ అనదర్ 200-300 పాయింట్స్ ర్యాలీ నిఫ్టీకి అనమాట ఈ సిరీస్ లోనే, నవంబర్ సిరీస్ లోనే వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే మిగతా ఇష్యూస్ లో చూస్తే కనుక డెఫినెట్లీ మీరు అన్నట్టు సెక్టర్ రొటేషన్ క్విక్ గా అవుతోంది. ఇన్ ఆంటిసిపేషన్ ఏదైతే కనుక టెక్నాలజీ కంపెనీస్ కి ఫేవరబుల్ గవర్నమెంట్ వస్తుంది యుఎస్ఏలో అని చెప్పేసి అని నిన్నే ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇవన్నీ పెరగటం, టెక్ మహీంద్రా అన్ని కూడా పెరగటం మనం చూసాం. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఇంకా మొమెంటం కంటిన్యూ అవుతుంది. సెలెక్ట్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది నిన్న ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి వాటిలో. బట్ సైమల్టేనియస్లీ స్పెక్యులేటివ్ స్టాక్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇట్లో బయింగ్ కూడా కనిపించింది. నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ ఫార్మా టెక్నాలజీ మాత్రం తిరిగి అటు మొమెంటం లోకి వస్తాయి. ప్లస్ అదేవిధంగా నిన్న రిలయన్స్ సేవ్ చేసింది మార్కెట్ ని, ఎట్ 1 పాయింట్ మార్కెట్స్ అనమాట నెగిటివ్ కు వచ్చినప్పుడు కూడా రిలయన్స్ అనమాట పికప్ అయ్యి మోర్ దాన్ 3% పెరగటం చూసాం. అదే రిలయన్స్ 1800-1850 మధ్యలో బాటమ్ ఫామ్ అయింది అని అనుకుంటే కనుక మేబీ రిలయన్స్ స్టేబుల్ గా ఉంటే మార్కెట్ లో ఇండెక్స్ పెరగటానికి కూడా ఇంకా ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ అక్రాస్ ద బోర్డ్ డిఫరెంట్ సెక్టర్స్ ఒక వారం ఒక సెక్టర్ చొప్పున
పర్ఫామ్ చేస్తూనే ఉంటాయని అనుకుంటున్నాను. నో సెక్టర్ విల్ బి ఐసోలేటెడ్ ఈ టైం అప్పుడు, ఎందుకంటే ఎకానమీ నార్మల్సీకి వచ్చేటప్పుడు ఓన్లీ థింగ్ టైం పడుతుంది. వన్ అన్ఫార్చునేట్ స్మాల్ క్యాప్ నిన్న కూడా కాస్త నెగిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం, మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయినా. బట్ డెఫినెట్లీ చాలా స్టాక్స్ అనమాట, కొన్ని మన ఫేవరెట్ స్టాక్స్ ప్రాఫిట్ పిట్టి కానీ ఇలాంటివన్నీ కూడా కేవలం 2-3 రోజుల్లోనే 35%, 40% పెరగటం కూడా చూసాం. కాబట్టి డెఫినెట్లీ స్మాల్ క్యాప్ కూడా నేను అనుకుంటాను మేబీ క్యాచ్అప్ ర్యాలీ 1 వీక్ లో ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటాను. బై ఆన్ డిప్స్ రిపీటెడ్ గా నవంబర్ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నాను, బై ఆన్ డిప్స్ దేర్ ఇస్ మచ్ మచ్ మోర్ స్టీమ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి. రైట్, సో పిట్టి ఇంజనీరింగ్ అందరూ ఇరుకుపోయిన కౌంటరు కుటుంబం వారి పుణ్యం అని మళ్ళీ ఇప్పుడు కాస్త లేచి నడిచే ప్రయత్నం చేస్తుంది, పరుగులు తీస్తుందని చెప్పలేం కానీ లేచి నడిచే ప్రయత్నం చేస్తుంది. లెటస్ హోప్ మళ్ళీ పాత రేట్లు వచ్చి మన వాళ్ళందరూ లాభాలు చేసుకుంటారని ఆశిద్దాం. చిన్న విరామం, విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇవాళ పేపర్స్లో ఒక ఎకనమిక్ టైమ్స్లో ఆంధ్ర నాడ్ ఫర్ ఏ స్మాలర్ స్కేల్ అదానీ డేటా పార్క్ ఇన్ వైజాగ్ అంటూ ఒక వార్తావరణం జరిగింది. సో సుమారుగా 2 సంవత్సరాల కాలయాపన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక సరైన నిర్ణయం తీసుకుంది. అదానీస్ ఏదైతే డేటా పార్క్ చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది ఆంధ్రాకి, 70,000 crores ఇన్ 20 ఇయర్స్. ఆఫ్ కోర్స్ ఒకసారిగా జరిగే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది. అండ్ అదానీ లాంటి ఒక పెద్ద గ్రూప్ రావడాన్ని ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుంది, కానీ వీళ్ళు చాలా కాలయాపన చేసి ఇప్పటికీ సరే అయితే మీరు పెట్టండి చిన్నది ఒక 15,000 crores పెట్టుకోండి అంటూ వీళ్ళే దాన్ని డౌన్ సైజ్ చేయించి మరీ పెట్టేస్తున్నారు. ఎనీవే ఇట్స్ ఏ గుడ్ రివ్యూడ్ డెసిషన్, మంచి నిర్ణయం. ఇప్పటికైనా పాత ప్రభుత్వం చేసిన వాటి అన్నింటినీ ఒకసారిగా అలాగ తోసిపడేయకుండా, ఇగోసుకుపోకుండా, అహం చంపుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్లీ అందరం అభినందిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఎటువంటి యుఎస్ ఎలక్షన్ చేస్తున్న హడావిడి మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్స్లో, టెక్నాలజీ స్టాక్స్ ఎస్పెషల్లీ చాలా లైమ్ లైట్లో ఉన్నాయి, మీరు ఎలా చూస్తున్నారు ఈ టెక్ స్టాక్ ర్యాలీని, అలాగే ఇంకా ఇతర స్టాక్స్? అఫ్కోర్స్ మనం దీపావళికి ముహూర్త్ నవంబర్ 14th ముహూర్త్ రికమెండేషన్స్ ఇస్తాము అటు పివైటి సబ్స్క్రైబర్స్కి, అలాగే మన టీవీ ఫైవ్ వీక్షకులకు కూడా విడివిడిగా ఇస్తాము. బట్ ఈలోగా ఎటువంటి రికమెండేషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? యా రికమెండేషన్ స్పెసిఫిక్లీ వి విల్ ఎనీవే గివ్ అనుకోండి, బట్ ఓవరాల్ యా టెక్నాలజీ పరంగా వస్తే గతంలో కూడా ఐ థింక్ ఐ బీన్ టెల్లింగ్ యూనో ఇట్ ఈస్ ఈ రోజుల్లో ఐటీ రోటీ కపడావర్ మకాన్ అని, ఐటీ హాస్ బికమ్ లైక్ ఏ వే ఆఫ్ లైఫ్ అండి. సో అమెరికాలో ఏం జరిగిందంటే దే హావ్ క్రియేటెడ్ ఫ్యాంగ్ స్టాక్స్ అనే కాదు, ఇతరత్ర వేరే టెక్నాలజీ స్టాక్స్ కూడా దే హావ్ క్రియేటెడ్ మాన్స్టర్స్, ఈవెన్ ద ప్రమోటర్స్ కెనాట్ కంట్రోల్ దెమ్. సో అలా మనం గతంలో భయపడ్డది స్ట్రీట్ బికాజ్ ఒకవేళ మళ్ళీ రిపబ్లికన్స్ వస్తే దాన్ని ఏమైనా విడగొడతారా అవి అనేది, జో బైడెన్ గారు వస్తే మార్కెట్ క్రాష్ అయిపోతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్స్ కూడా చేశారు, నేను వస్తే మార్కెట్ రివైవ్ అవుతుంది. బట్ ఇప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే జో బైడెన్ గారు వచ్చేటట్టు ఉంది అని అనుకుంటున్నాం మనందరం అండ్ ప్రపంచం అంతా, కానీ మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా అప్ మార్కెట్ యూనో మూవ్ అయింది. సో ఇవన్నీ మనం సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్స్ అవి వస్తున్నాను, వీ షుడ్ నాట్ బి యూనో వీ షుడ్ డీసెన్సిటైజ్ అవర్సెల్స్, వీ షుడ్ నాట్ బి ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు వాట్ ఎవర్ గోస్ ఆన్ సోషల్ మీడియా. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఐ థింక్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ అండి, టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు లీడ్, అట్లాగే టెక్నాలజీ ఈజ్ నౌ గెటింగ్ ఇన్ టు ఎవ్రీ సెక్టర్ యూనో సాలిడ్ ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఎస్పెషలీ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్స్, ఫిన్టెక్ కంపెనీస్. మనం రీసెంట్లీ చూసాం అలీబాబా వాళ్ళు దే హావ్ జస్ట్ పుట్ ఏ పాజ్ టు ఇట్ కొన్ని రోజుల తర్వాత, దట్ విల్ బి వన్ ఆఫ్ ద జాయింట్స్ ఇన్ ద వరల్డ్. సో ఇలా టెక్నాలజీ విల్ లీడ్ ద వరల్డ్ ఇన్ ఎవ్రీ సెక్టర్, కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్స్ కి ఇది సర్టనిటీ కింద కాకపోయినా కానీ మార్కెట్ ట్రెండ్ అండ్ ట్రెజెక్టరీ మాత్రం ఇట్ విల్ నాట్ రివర్స్ అండి. సో దేర్ క్యాన్ బి కరెక్షన్స్, దేర్ విల్ బి కరెక్షన్స్. సో మనం క్రాష్ లా కూడా చూడకుండా ఒకవేళ ఏదైనా అన్టూ వర్డ్స్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ జరిగితే వి షుడ్ ఆల్వేస్ థింక్ మార్కెట్స్ విల్ గో అప్ ఇన్ ఫ్యూచర్. సో నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది, గతం సార్
it's going to be the future, and so get ready. We'll definitely give the recommendations over the next 1 week's time. Deepal Kala is now. So across many sectors, there are excellent buy opportunities. Secondly, don't chase penny stocks. Don't chase the price action. And don't get into penny stocks. Kuddiga mano chakati mid and small caps and again, frontline stocks and again. ఎప్పుడైనా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు వీ షుడ్ బిల్డ్ ఎ పోర్ట్ఫోలియో విత్ 3 to 5 years ఇన్ యూ అని చెప్తానండి. గెట్ రెడీ, వీఆర్ గెటింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ ఫేజ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అక్రాస్ ద వరల్డ్. దిస్ ఇస్ ద టైమ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ స్లోలీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. రైట్, రాజేంద్ర గారు, ఏమిటి బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ చాలా వెలుగులో ఉంది ప్రస్తుతం, ఏం జరగబోతుంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి? 27,000 మార్క్ ఈసారైనా చేరుతుందా? ఐ థింక్ స్వింగ్ హై ఎప్పుడైతే దాటిందో ప్రాబబ్లీ 26,641 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి అబౌట్ 800 to 1,000 పాయింట్స్ దాకా పెరిగే ఛాన్స్ ఉంది. మేబీ 26,641 రీచ్ అయింది అంటే కనుక ప్రాబబ్లీ యాజ్ హై యాజ్ 29,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అయింది 32,464. సో వీఆర్ వే బిహైండ్ నిఫ్టీ అని చెప్పొచ్చు. నిఫ్టీ ఈజ్ ఓన్లీ 400 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఈ రోజు గ్యాప్ అప్ కనుక చూసుకుంటే. Whereas bank nifty chuste ganka almost 6000 points away undi. So definitely bank nifty la there would be lot of action, and now deshamlo 25232 will become a support ee stage lo. So okvela 25200 innat levels lante vaste ganka long positions create cheyachu. Of course akka 300 points stop loss anedi compulsory ga pettukovali. We never know markets eppudu ela behave chestayani. And nifty vishayanki vaste ganka ee roju gap up tarvata మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 12,025 దాని అబౌ క్లోజ్ అవ్వాలి. ఇన్ కేస్ క్లోజ్ అవ్వలేదు అంటే కనుక ఎక్స్టెండింగ్ టాప్ అని అంటాం. ఇన్ కేస్ 12,025 అబౌ క్లోజ్ అయింది అంటే కనుక 12,246 లెవెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈవెన్ నిఫ్టీ కూడా మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చెప్పినప్పుడు బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 11,750 దగ్గర ఉంది. మేబీ 100-150 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అయింది అంటే కనుక ఇట్స్ ఎ గ్రేట్ ఎంట్రీ పాయింట్. ఈ రోజు గ్యాప్ అప్ తర్వాత మేబీ 11,900 నుంచి 11,750 డిమాండ్ జోన్ గా చూడొచ్చు. అండ్ సెక్టర్ వైజ్ వస్తే ఆల్ సెక్టర్స్ లో నిన్న మనం మంచి ర్యాలీ రావటం చూసాం ఎక్సెప్ట్ ఫర్ పిఎస్యు స్పేస్. సో పిఎస్యు స్పేస్ స్టిల్ అవైడబుల్ అని చెప్తాను. స్టాక్స్ లైక్ బిహెచ్ఎల్ గానీ గేల్ గానీ ఇవన్నీ కూడా కొద్దిగా అప్ మోస్తే వాటిలో సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో వాటిని అవాయిడ్ చేసి స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయో వాటిలో వీ షుడ్ టేక్ పొజిషన్స్ అని నా ఉద్దేశం. అండ్ టెక్నాలజీలో ఐ థింక్ దేర్ ఇస్ మోర్ స్టీమ్. ఎందుకంటే టీసీఎస్ లాంటి స్టాక్స్ ఆల్రెడీ 2900 నుంచి 26 దాకా కరెక్ట్ అవటం చూసాం. నిన్న మూవ్మెంట్ ఇస్ నాట్ ఏ బిగ్ మూవ్. సో ఈవెన్ టీసీఎస్ లాంటి స్టాక్స్ లో ఇప్పటి కూడా లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. మేబీ ఒక 5% కరెక్ట్ అవుతే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం ఏపీ వెల్కమింగ్ డేటా సెంటర్ టు బి సెటప్ బై అదానీస్ అని అనుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఎంత వేగంగా దూసుకెళ్తుందంటే నిన్న ఒక్కరోజులోనే నగరంలో 3 కంపెనీలని ప్రారంభించడం జరిగింది. ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ ఆధ్వర్యంలో అది నైట్ ఫ్రాంక్ ఆఫీస్, అలాగే హిమాయత్ నగర్ వన్ ప్లస్ స్టోర్ వరల్డ్లోనే అతిపెద్ద ఒక డిస్ప్లే సెంటర్ని వన్ ప్లస్ మొబైల్స్ మనందరికీ తెలిసిందే వాళ్ళు లాంచ్ చేశారు. అలాగే 100 కోట్ల రూపాయలతో ఒక లైఫ్ స్పాన్ అనే సంస్థ తన ప్లాంట్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇటువంటి వేగంతో హైదరాబాద్ దూసుకెళ్తోంది, ఆంధ్ర మాత్రం వెనకబడుతోంది. లెట్స్ హోప్ ఆంధ్ర కూడా క్యాచప్ కావాలి అని ఆశిద్దాం. అనురాగ్ మెయిల్ పంపించారు, శిల్ప మెడికేర్ కొన్నారట 595 రూపాయల్లో 20 షేర్లు తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ కావచ్చా? అలాగే వినతి ఆర్గానిక్స్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? బాలగారు, ఆర్ కుటుంబరావు గారు, ఆంకాలజీ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ ప్లేయర్స్ అన్నమాట. అయితే రీసెంట్లీ బాగా ర్యాలీ అయింది కాబట్టి కాస్త కరెక్షన్ వచ్చింది, బట్ డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఎందుకంటే స్టాక్ కెన్ అగైన్ రీటెస్ట్ 550 to 600 మార్క్ కూడా ఫ్యూచర్ లో. ఓన్లీ థింగ్ క్వార్టర్లీ రిజల్ట్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంది అందరికీ, దానికి అనుగుణంగా రాకుండా కేవలం అరౌండ్ 55 crores ఎంత ప్రాఫిట్ చూపించారు కాబట్టి కాస్త కరెక్షన్ వచ్చింది. వినతి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్లేయర్స్ ఇన్ కెమికల్ సెక్టర్, బై చేయమని చెప్పేసి అంటాను. ముఖర్జీ చొక్కపల్లి అడుగుతున్నారు, హ్యాపీయెస్ట్ మైండ్ రిజల్ట్ బాగా లేదట, సో ఇక ఈ షేర్లు కంటిన్యూ కావచ్చా, ఆయనకి ఐపీఓలో ఎలాట్ అయ్యాయి షేర్స్? బాలగారు, యా డెఫినెట్లీ కంటిన్యూ అవ్వమని చెప్తానండి. ఇట్స్ నాట్ రిజల్ట్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, ఇవన్నీ కూడా ఇట్స్ వర్క్స్ అండ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. డెఫినెట్లీ ఆల్రెడీ కొనున్నా, ఒకవేళ అలాట్ అయ్యున్నా కంటిన్యూ అవ్వమని చెప్పమంటాను.
రైట్ శ్రీకాంత్ అడుగుతున్నారు అంబుజా సిమెంట్స్ ఇది లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది 17 రూపాయలు డివిడెండ్ ఇచ్చారు ప్రస్తుతం 262 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కమ్ డివిడెండ్ ట్రేడ్ అవుతుంది సో ఏం చేయాలి కుటుంబరావు గారు కమ్ డివిడెండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అవైలబుల్ ఇన్ సిమెంట్ సెక్టర్ ఎక్స్ట్రీమ్లీ రోబస్ట్ గా ఉంది ఆఫ్ టేక్ నంబర్స్ మంత్లీ కూడా చూస్తే చాలా బాగున్నాయి డిస్పాచెస్ అన్నమాట అండ్ డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంఫసిస్ పెడుతున్నప్పుడు ఫాలోయింగ్ అప్ అనమాట ఇమీడియట్లీ బై అయ్యేది స్టీల్ అండ్ సిమెంట్ కాబట్టి బోత్ స్టీల్ అండ్ సిమెంట్ సెక్టర్స్ లో ఓవర్ వెయిట్ ఉండాలి అండ్ గుజరాత్ అంబుజా డెఫినెట్లీ గుడ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండి హోల్డ్ అంటాను ఓకే కౌశిక్ అడుగుతున్నారు కౌశిక్ కృష్ణ ఆయన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొన్నారు 29 రూపాయల్లో 1500 షేర్లు తీస్తున్నారు మంచి ఐడియా అయినా ఈజ్ అన్ ఎంబీఏ స్టూడెంట్ లార్జ్ ఈక్విటీ బేస్డ్ బ్యాంక్ అది ఫస్ట్ క్యాపిటల్ అండ్ గతంలో మర్జ్ అండ్ డిమర్జర్ అయిన తర్వాత ఇట్ బికేమ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సో ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డీసెంట్ ప్రైస్ పాయింట్ లోనే కొన్నారు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా అడిషనల్ గా కూడా ఎస్ఐపి చేయమనండి ఉన్న క్వాంటిటీ మాత్రం తప్పకుండా ఉంచమని చెప్తాను కౌశిక్ ఇంకా యంగ్ స్టేజ్ లో ఉన్నావు ప్రైస్ చూసి టెంప్ట్ కావద్దు చిన్న షేర్ చిన్న ప్రైస్ చూసి నార్మల్ ఎక్కువ మంది టెంప్ట్ అవుతుంటారు అలా కాకుండా లీడర్స్తో ఉండండి అవి పెద్ద బ్యాంకులు పెద్ద ప్రైసెస్ అయినా కూడా గో విత్ కోటక్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ ఇది ఇటువంటి లీడర్స్ని తీసుకున్న తర్వాత మేబీ కొంత మనీని మీరు ఐడిఎఫ్సి లాంటి వాటికి కూడా కొద్దిగా కేటాయించవచ్చు నాట్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ బ్యాడ్ బ్యాంక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ బట్ మీకు లార్జ్ బ్యాంక్స్లో వచ్చినటువంటి లాభాలు ఇటువంటి చిన్న బ్యాంక్స్లో రావు బికాస్ ఆఫ్ దేర్ సైజ్ ఆల్సో సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ ఫైవ్